మటన్ పకోడ చేయడం కోసం మటన్ పావు కిలో తీసుకున్నాను. పావు కిలో మెత్తటి మటన్. సో ఫస్ట్ ఏం చేయాలనుకోనంటే కుక్కర్ లో ఉడికించాలా? ఏమంటారు దాన్ని? ఆవిరి పట్టిస్తాను. ఓకే ఓకే, కుక్కర్ లో ఆవిరి పట్టేస్తా. వాటర్ వేయకుండా. వాటర్ వేయకుండా. ఎన్ని విజిల్లు? ఒక 3 విజిల్లు సరిపోతాయి. 3 విజిల్లు. ఎందుకంటే మటన్ కొంచెం గట్టిగా ఉంటది కాబట్టి మెత్త పడడానికి కోసం కుక్కర్ లో వేసుకోవాలి. ఓకే. సో 1 స్పూన్ ఆయిల్ కొద్దిగా. ఓకే, 1 స్పూన్ అంత. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాము. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకున్నాను. మీడియం ఫ్లేమ్ లో పెట్టావా? ఓకే. ఇప్పుడు ఇందులో మటన్ వేస్తున్నాను. ఓకే, మెత్తటి మటన్ ముక్కలు. ఇందులో కొద్దిగా పసుపు. పసుపు. మళ్ళీ మనం పకోడీలో మనం పసుపు వేస్తాము. ఓకే, అందులో కొద్దిగా వేస్తాము. సరే, ఉప్పు కూడా తక్కువే. మళ్ళీ అందులో వేస్తాము. ఓకే, ఈ మటనే తినేయాలనిపిస్తుంది. లో ఫ్లేమ్ లో ముందుకు ఇలా కలపాలి కదా. మరి మూత పెడతాం. మూత పెడతాను, కొద్దిగా. చూడండి, మొత్తం ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్ లోనే చెయ్యాలి, లేదనుకోని అంటే మాడిపోద్దంట. ఓకే, ఇప్పుడు మూత పెట్టేస్తున్నాము. ఎన్ని విజిల్స్ పెట్టుకున్నామమ్మా? 3. 3 విజిల్స్? మూడు కన్నా ఎక్కువైనట్టు ఉంది. అవి తొందరగా వచ్చేస్తాయి. ఓకే ఓకే, ఇప్పుడు ఆపుతాను. సరే, కొద్ది వాటర్ ఉంది అది. కొద్దిగా వాటర్ ఉంది. ఓకే, మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని. ఓకే, ఈ వాటర్ అంతా వెళ్ళిపోయేంత వరకు మగ్గించుకోవాలి. సగానికి ఎక్కువ ఉడకాలి. సగానికి ఎక్కువ ఉడకాలి. ఓకే ఓకే ఓకే. మీది మెత్తటి మాసం అయితే 3 విజిల్ సరిపోతాయి, కానీ మాది కొంచెం గట్టి మాసం వచ్చిందంట. సో మేము 3 విజిల్ పెడితే ఇంకా కొంచెం వాటర్ కనిపిస్తున్నాయి కాబట్టి ఇంకొక 2 విజిల్స్ పెట్టుకుంటున్నాము. మేము మొత్తం 5 విజిల్స్ పెట్టాము, కానీ ఇంకొంచెం వాటర్ ఉంది. సో కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టేసి ఆ వాటర్ అంతా ఇంకినంత వరకు మళ్ళీ కొంచెం ఫ్రై చేసుకుంటున్నాము. ఉడికింది ఉడికింది. ఒక ప్లేట్లో వేసుకున్నాం. ఇప్పుడు పకోడీ కోసం ఇంగ్రీడియంట్స్ కలుపుకోవాలి. అందులో ఫస్ట్ ఏంటమ్మా? కారం. కారం, పసుపు, ధనియా పొడి, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇందులో మటన్ మసాలా. ఓ, మటన్ మసాలా. ఎవరెస్ట్ మటన్ మసాలా. ఎవరెస్ట్ మటన్ మీట్ మసాలా. మీట్ మసాలా. ఓకే, కలర్ వేసిస్తాం. ఫుడ్ కలర్ కొంచెం వెయ్యాలా? ఓకే. సో ఇప్పుడు ఇవన్నీ కలుపుకోవాలి అంతే కదా. ఇప్పుడు ఇది వేయాలి. ఇది ఇంకేంటి? సారీ సారీ, కార్న్ ఫ్లవర్ కూడా వేయాలి. అసలు ఏంది మర్చిపోయాము. కార్న్ ఫ్లవర్ ఒక 2 స్పూన్లు. ఓకే, ఒక 2 స్పూన్స్ కార్న్ ఫ్లవర్ అంటే జొన్నపిండి కదా. 3 స్పూన్లు వేసాను. ఓకే, ఒక 3 స్పూన్స్ కార్న్ ఫ్లవర్. శనగపిండి కూడా కొంచెం వేయాలా? ఒక స్పూన్ మాత్రమే, జస్ట్ కొంచెం శనగపిండి. ఓకే, ఒక స్పూన్ శనగపిండి. సో ఇప్పుడు అన్ని కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఒక జస్ట్ ఇలా చిలకరించుకున్నాం నీరు. బాగుంది. 2 గంటలు ఉంచాం కదా, 2 గంటలు అయ్యింది. ఈ మటన్కి మనం పెట్టినటువంటి ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నీట్గా పెట్టాయి. ఇప్పుడు ఆయిల్ మరుగుతుంది. ఇందులో కొంచెం లెమన్ వేసాము, అండ్ అదేవిధంగా ఇది కొంచెం
కొద్ది వాటర్ పొడి పొడిగా ఉంది, అందుకోసమే ఇంకొంచెం వాటర్ వేస్తున్నాము. ఇప్పుడు ఆయిల్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఆయిల్ కాగిపోయింది. ఈ మటన్ ముక్కలు ఇందులో వేసేస్తున్నాము. బాగుంది. చూడడానికి అయితే బాగానే ఉంది, అంటే ఫస్ట్ టైం ఇది చేస్తున్నాం అన్నమాట. కొంచెం వేడిగా ఉంది. నిమ్మకాయ పిండి ఇంకొకసారి మేము ట్రై చేద్దాం. కొంచెం మాడిపోయాయి. చికెన్తో పోలిస్తే మటన్ పకోడి ఏం బాగాలేదు. ఒకవేళ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, కానీ మ్యాక్సిమం అవాయిడ్ చేస్తే మంచిది, ఎందుకంటే అస్సలు బాగాలేదు.